స్పెషలిస్ట్ కొండలరెడ్డి అంటారు ఇంట్లో చేసేవారో బయట చేసేవారు? ఒక డెన్ తీసుకున్నారండి, అది దొరికిపోయిందండి. తర్వాత తను అమర్డ్ అయ్యాక ఆ డెన్ కూడా పోలీసులు తీసుకున్నారు, అంతా అయిపోయింది. అక్కడ తయారు చేసేవాడు అండి తను, ఫిల్ చేసి అన్ని చేసి లోపలికి సప్లై చేసేవాడు అట్లా వెహికల్ ద్వారా. చెన్నై నుంచి అండి, అప్పుడు టెక్ మధు అరెస్ట్ అయ్యాడు, అవన్నీ గందరగోళ పరిస్థితులు అట్లా ఉన్నాయండి. అప్పుడు మేము పూనాకు వచ్చేసాం. పూనాకు వచ్చి చెన్నైలోనే ఉండింది. ఒకసారి కలిశాడు కూడా టెక్ మధు కలిశాడు. తర్వాత ఇంకా మేము కాంటాక్ట్ పెట్టుకోలేదండి. ఇంకా ఎవరిది వాళ్ళకే స్ట్రిక్ట్గా ఉంటుంది కదా అట్లా. అయితే పూనాకు వచ్చామండి. పూనాలో అక్కడ కూడా షాప్ పెడదామనే దీంట్లో ఉన్నాడు. అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు తను, టూల్స్ వీల్స్ అన్నీ పెట్టుకున్నాడు. అయితే ఏంటంటే డబ్బుకి ప్రాబ్లం వచ్చింది చెన్నైలో, అది పూనాలో ఉన్నప్పుడు. పార్టీ ఆదేశాలు అండి, ఎందుకంటే డేంజర్లో పరిస్థితి బాగాలేదు కదా, మళ్ళీ మీరు అరెస్ట్ అవుతారేమో అన్న ఉద్దేశం. అవునండి, తను అరెస్ట్ అయ్యాడు, దాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను వేరే దగ్గరికి పంపించారండి. ఒక నెల రెండు నెలలు తను ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు రమణ. వెళ్ళిపోయి ఏదో నాయకత్వాన్ని పంపించేది ఉంటే వెళ్ళాడు తను. వెళ్ళి మరి వస్తాడు, అక్కడ ఎన్కౌంటర్ కూడా జరిగింది, అందులో తను తప్పించుకొని కూడా వచ్చాడు. వచ్చాడు ఒక నెలన్నర తర్వాత నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఇంకప్పుడు మేము పూనాకి షిఫ్ట్ అయినామండి. అంటే నెల రోజులు కొండలరెడ్డి రాకపోవడంతో మీకు భయం లేదు? భయం వేసిందండి, ఏడ్చాను కూడా. ఏడ్చాను అంటే సహజంగానే, అంటే మనిషి అంటే ఆ ఎన్కౌంటర్లో ఏమన్నా వస్తుంది, స్క్రోలింగ్లో వస్తుంది. అక్కడ ఎన్కౌంటర్ కూడా జరిగింది, స్టేట్ కమిటీ మెంబరు రామచందరు చనిపోయారని కూడా వస్తుంది. శాఖమూరి అప్పారావు కూడా ఉన్నారు లోపల. అప్పుడు తను తీసుకెళ్ళింది తనే, చెన్నై నుంచి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాలి, అప్పచెప్పి వచ్చేయాలి తను. నాకు తెలుస్తుంది ఆ స్క్రోలింగ్లో చూస్తున్నా, ఏదో జరిగింది, తప్పించుకున్నాడా, ఏం జరిగిందో ఏంటో టెన్షన్. వచ్చేవరకు టెన్షన్గానే ఉండింది, బాగా ఏడ్చా. వచ్చిన తర్వాత ఏడ్చా, సహజమే అండి, మనిషిగా భావోద్వేగాలు అనేవి ఉంటాయి కదా. అట్లా బాగా బాధపడ్డా, జరుగుతుంది అని తెలుసు, తెలిసినా కూడా ఇంకా బాధ అనిపించింది. తను తిరిగి వచ్చిన తర్వాత అమ్మయ్య అనుకున్నాం. మళ్ళీ అప్పుడు మేము పూనాకు షిఫ్ట్ అయ్యామండి. పూనాలో సాధారణ కుటుంబం లాగానే ఉన్నాము. అక్కడ కూడా తను షాప్ పెట్టుకుందాము, బిజినెస్ ఏదో చేసుకుందాము అన్నట్టుగా పార్టీతో ప్రపోజల్ పెట్టాడు. షాప్లో భాగం అంటే ఇదే, ఈ గ్రెనేడ్లు రా మెటీరియల్ తయారు చేస్తే వాళ్ళకు పంపిస్తే వాళ్ళు అవి తయారు చేసుకున్నారు. అట్లా తను ఒక ఒప్పందంతో అట్లా చేసుకోవాలని అనుకున్నాడు. కాకపోతే మాకు డబ్బు అందుబాటులోకి రాలేదు, పార్టీ వాళ్ళు సమకూర్చలేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి ఆర్థికంగా కూడా. అసలు తినాల్సినవి కూడా మానుకొని కూడా అట్లా ఉన్నాము. ఒక 10 మంత్స్ ఉన్నామండి, 10-11 మంత్స్. అయితే ఎవరిని కాంటాక్ట్ చేసే పని? ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.